మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. ఈరోజు మనం పేతృనకు పిలుపు అనే అంశం 14వ భాగం ధ్యానించుకుందాం. ఇక్కడ పేతురు రాసిన మొదటి లేఖని ఈరోజు మనం ధ్యానించుకుందాం. బైబిల్ గ్రంథంలో పేతురు రాసిన మొదటి లేఖ, రెండవ లేఖ యాకోబ్ పత్రిక తర్వాత ఉంటాయి. నిన్న మనం తెలుసుకున్నాం, పేతురు యాకోబ్ని ఎరుషలేంలో బిషప్గా అపాయింట్ చేస్తారు. చిన్న యాకోబ్ జీజస్ వాళ్ళ కజిన్ అవుతాడనమాట. ఆయన వాళ్ళ మమ్మీకి, జీజస్ వాళ్ళ మమ్మీ మరియ తల్లి, యాకోబ్ వాళ్ళ మమ్మీ మరియా, వీళ్ళిద్దరూ కజిన్స్ అనమాట. సో కజిన్స్, మమ్మీలు కజిన్స్, ఆ కజిన్స్కి వీళ్ళ పిల్లలు అనమాట. అయితే ఇప్పుడు పేతురు మొదటి లేఖని మనం ధ్యానించుకుందాం. ఏ పరిస్థితిలో రాశాడు? మరి మీరు అపోస్తల కార్యాలు చదివినట్లయితే మొదటి అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు పేతురు హీరోలాగా, అంటే చాలా యాక్టివ్గా పనిచేస్తాడనమాట. మిగతా అపోస్తలు కూడా పనిచేస్తుంటారు, కానీ పేతురు ద్వారా దేవుడు మరి యెరూషలేములో యూదులకి క్రైస్తవ సంఘాన్ని స్థాపిస్తాడు. 10వ అధ్యాయానికి వచ్చినట్లయితే కైసారియ ఇంట్లో మరి సువార్తని బోధించుట ద్వారా అన్యులకి ఆయన సంఘాన్ని స్థాపిస్తాడు. 12వ అధ్యాయంలో ఆయన చెరసాల్లో పెట్టినప్పుడు దూత వచ్చి విడిపిస్తాడు. అప్పుడు వీళ్ళింటికే వస్తాడు. వాళ్ళు ఎవరింట్లో అయితే ఉంటున్నారో, యెరూషలేములో మార్కు వాళ్ళ మమ్మీ మరియమ్మ ఇంట్లో వాళ్ళు ఉంటారనమాట. మరి మార్కు కూడా యవనస్తుడిగా ఉండి అపోస్తలందరికీ సేవ చేస్తూ, ముఖ్యంగా పేతురుకి సేవ చేస్తూ, పేతురు బోధించినప్పుడు అరమాయిక్ భాషలో ఈయన గ్రీక్లోకి తర్జుమా చేస్తూ ఉండేవాడు అనమాట. అందుకని పేతురు బోధించిందే మరి క్రీస్తు శకం 65లో మార్కు రాస్తాడనమాట. ఈ యెరూషలేములో 15వ అధ్యాయంలో మనం చూసాం నిన్నటి దినాన, మహాసభ జరిగిన తర్వాత దేవుడు అతన్ని ప్రేరేపిస్తారు, పేతురుని రోమ్కి వెళ్ళి సువార్తని బోధించమని. అప్పుడు ఆయన యెరూషలేములో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాన్ని యాకోబ్కి అప్పచెప్పి, మిగతా సోదరులకు అప్పచెప్పి ఆయన రోమ్కి వెళ్తాడు. జోసెఫస్ అనే హిస్టారియన్ ఏం రాస్తాడంటే, పేతురు దాదాపు 25 సంవత్సరాలు రోమ్లో ఆయన సువార్తని బోధించాడు. చాలా విగ్రహాలకి పుట్టినిల్లైన రోమ్, చాలా ధనవంతులు వాళ్ళనమాట. అక్కడి నుంచే రిటైర్ అయిన వాళ్ళు, రోమ్ అంతా ప్రపంచాన్ని పాలిస్తున్నారు కదా ఆ రోజులలో, ఇంకా వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంటుంది, అందరినీ దోచుకొని అనమాట. సో చాలా ధనంతో, విగ్రహారాధనతో, అన్ని రకాల పాపాలతో, జారత్వంతో నిండి ఉంటుంది అనమాట రోమ్. అందువల్ల అక్కడ సువార్త బోధించమని పంపిస్తారనమాట. మనం ఇంకా అపోస్తల కార్యాలు 16లో చూస్తే, ఫిలిప్పీలో సువార్తను బోధిస్తూ ఉన్నప్పుడు అక్కడ లిడియా అనే ఒక స్త్రీ కూడా ఉంటుంది. అక్కడ రోమ్ కాలనీ ఉంటుంది అనమాట. రోమ్లో మరి సైనికులుగా పనిచేసిన వాళ్ళు రిటైర్ అయినప్పుడు వచ్చి ఇక్కడ ఫిలిప్పీలో ఉంటారు. నదీ తీరాన చక్కగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది అని. చాలా ధనవంతులు కాబట్టి వాళ్ళు ఈ లిడియా మరి అమ్మేటటువంటి పర్పుల్ డ్రెస్సెస్, ఊదారంగు వస్త్రాలు చాలా కాస్ట్లీ అనమాట, రిచ్ పీపుల్ వేసుకుంటారు. వాటిని అమ్ముతూ బిజినెస్ చేస్తూ ఉంటుంది అనమాట లిడియా. కానీ ముందు ఆమెనే పట్టుకుంటారు దేవుడు పౌలు ద్వారా, అది తర్వాత సంగతి అనుకోండి. ఇప్పుడు ఇక్కడ రోమ్లో పేతురు బోధిస్తూ ఉన్నప్పుడు దాదాపు క్రీస్తు శకము 64కి మనం వచ్చినట్లయితే, మరి అక్కడ నీరో చక్రవర్తి పరిపాలిస్తూ ఉంటాడు. చాలా క్రూరుడండి. ఇంకా హెరోదు రాజు కుటుంబం ఎంత క్రూరులో, అలాగే ఈయన అంతకంటే కూడా క్రూరుడు అనమాట. ఈయన హిస్టరీ చదివితే చాలా భయంకరంగా ఉంటుంది. యాంటీ క్రైస్టులు వీళ్ళందరూ, హెరోదు కుటుంబం కానీ, ఈ నీరో చక్రవర్తి, ఆయన పేరు కూడా హీబ్రూలో రాస్తే నీరో 666 అని వస్తుందంట. హీబ్రూ భాషలో రాసినప్పుడు యాంటీ అంటే క్రీస్తుకు వ్యతిరేకమైనటువంటి స్వభావం కలిగిన వ్యక్తులు అనమాట. అందులో రాజకీయ నాయకుల ద్వారా ఈ యాంటీ క్రైస్ట్ పనిచేస్తాడు. ఎందుకంటే హింసించాలంటే అధికారం ఉందంటే చాలా ఈజీ కాబట్టి. సో ఈయన ఎంత క్రూరుడంటే, తన తల్లిని చంపేస్తాడండి, తన భార్యను చంపేస్తాడు, ఉంపుడు అత్తని సంతోషపరచడానికి అనమాట. అబ్బో చాలా భయంకరమైన క్రూరుడు. ఆయనకి రోమ్లో ఏంటంటే, ఓల్డ్ రోమ్, న్యూ రోమ్ ఉంటుంది అనమాట.
ఓల్డ్ రూమ్లో ఆయనకి ఒక మంచి అదంతా ఇండ్లంతా కూలగొట్టేసి పాత పాత స్లమ్స్ అన్నీ తీసేసి కొత్తగా కొత్త రూమ్ని కట్టాలి. ఆ తెలివి బాగా ఉంటుంది అన్నమాట, డీమనిక్ విజ్డమ్ అన్నమాట. ఆ సైతాన్ శక్తులని కలిగి ఉండి కన్స్ట్రక్షన్లో ఎక్సలెంట్గా ఉంటాడు. హెరోద్ రాజు కూడా అంతే, యేసు ప్రభుని మరి చంపించాలనుకుంటాడు కదా హెరోద్ రాజు, ఆయనకు కూడా చాలా కన్స్ట్రక్షన్ తెలివి బాగా ఉండి ఆయన సమయంలో జెరూసలేంని బాగా ఇంప్రూవ్ చేస్తాడు. ఆయన పాలించే కాలంలో జెరూసలేం టెంపుల్ కోర్టుని కూడా అంత ఎక్స్టెన్షన్ చేస్తాడనమాట. సో వాళ్ళు అనుకుంటారు ఈయన మాకు మా టెంపుల్ని మంచిగా చేస్తున్నాడు, ఇంకా పెద్దగా చేస్తున్నాడు, మంచిగా కోర్టియార్డు ప్రీస్ల క్వార్టర్స్, కాబట్టి వాళ్ళకి హెరోద్ అంటే ఇష్టం అన్నమాట. కానీ ఆయన హృదయంలో ఉన్నది సేటనిక్ స్పిరిట్ అన్నమాట, బయటికి ఎలా ఉన్నారని కాదు. ఇలా దినంలో ప్రజలందరి ముందు దేవాలయం కట్టించినట్లు కనబడి మరి యేసుప్రభు యొక్క యేసుప్రభుని అతని శిష్యులని చంపిస్తారనమాట హెరోదు, ఆయన కొడుకు, మనవడు, ముని మనవడు వీళ్ళంతా కూడా. అందుకే యేసుప్రభు అంటారు ఆయన బోధించేటప్పుడు హెరోద్ రాజు కొడుకు హెరోద్ అంతిపాస్ అనమాట, బాప్తిస్మ యోహాన్ తల తీయించుతాడు చూడండి, మరి యేసుప్రభుకి తీర్పు సమయంలో కూడా ఉంటాడు. మీరు వెళ్ళి ఆ నక్కకి చెప్పండి హెరోద్ రాజు మిమ్మల్ని చంపాలనుకుంటున్నాడు, మీరు వెళ్ళిపోండి అంటే వెళ్ళి ఆ నక్కకి చెప్పండి, నేను నిన్న పనిచేశాను, ఈరోజు పనిచేస్తాను, రేపు కూడా పనిచేయాలి నేను అని చెప్పండి. నక్క అంటే జిత్తుల మారి కదా, బయటికి ఒకలాగా లోపల ఒకలాగా ఉంటే మనుషుల్ని జిత్తుల మారి నక్క అంటారనమాట. అలాంటి స్వభావం, యాంటీక్రైస్ట్ స్వభావం అనమాట. ఇంకా ఈయన ఇంకా క్రూరుడు అనమాట ఎనీరో చక్రవర్తి. అయితే ఆ ఓల్డ్ సిటీలో స్లమ్స్ అంతా తీసేసి కొత్త ప్లాన్తో కొత్త సిటీని కట్టాలనుకుంటాడు కదా. అయితే కౌన్సిల్ ఒప్పుకోరనమాట, పెద్దవాళ్ళు ఉంటారు కదా కౌన్సిల్ మెంబర్స్ పార్లమెంట్లో మనకు ఉన్నట్లు, వాళ్ళు ఒప్పుకోరు. అప్పుడు ఆయనకి డెవిల్ ఏమనే థాట్ ఇస్తాడు మీరు చూడండి, అది కాల్చేసి క్రిస్టియన్స్ మీద వేసేస్తే మనకి రెండు లాభాలు వస్తాయి, ఆ పాత ఓల్డ్ రోమ్ అంతా తగలబడిపోతుంది, నువ్వు కొత్తగా కట్టొచ్చు, ప్లస్ క్రిస్టియన్స్ మీద వేసేస్తే అప్పుడు రోమ్లో ఉన్న రోమన్స్ క్రిస్టియన్స్ని చంపేస్తారు, ఈ క్రిస్టియన్స్ పీడ పోతుంది, పాత సిటీ కూడా పోతుంది అనే ఐడియా చెప్తే ఆయన ఏం చేస్తాడంటే రోమ్ని కాల్ చేస్తాడు. పాపం పాత రోమ్లో ఇండ్లు కాలిపోతూ ఉంటాయి, అయ్యో పేతురు కూడా చూసి ఏడుస్తాడు. ఇంకా ఈయన ఏం చేస్తున్నాడు, క్రూరుడు చూడండి, యాంటీక్రైస్ట్ స్పిరిట్ ఎంత క్రూరం, ప్రజల్ని హింసించి వాళ్ళు బాధపడుతుంటే సంతోషపడే స్పిరిట్ అండి యాంటీక్రైస్ట్ స్పిరిట్ అంటే. ఆ రూమ్ తగలబడిపోతుంటే, ప్రజలు చనిపోతుంటే ఫిడేలు తీసుకొని వాయిస్తూ ఉంటాడంట, అంత భయంకరమైన వాడనమాట. ఇంకా అప్పుడు క్రిస్టియన్సే ఈ పని చేశారని వాళ్ళ మీద వేస్తే ఇంకా రోమన్లకి కోపం వచ్చేసి ఎక్కడ క్రిస్టియన్స్ కనబడితే వాళ్ళని అరెస్ట్ చేయాలన్నమాట, ఇంకా ఆర్డర్స్ ఇచ్చేస్తాడనమాట నీరో కూడా. వాళ్ళు కౌన్సిల్ మెంబర్స్ కూడా చెప్తారు, లెట్ ఆల్ ద క్రిస్టియన్స్ బి అరెస్టెడ్, లెట్ దెమ్ బి బర్న్డ్, లెట్ దెమ్ బి కిల్డ్ అని చెప్పేసి ఆర్డర్స్ వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఈయనకు చాలా సంతోషం, ఆర్డర్స్ ఇచ్చేస్తాడు. ఎట్లా చేస్తాడంటే ఇంకా చూడండి క్రూరుడు, క్రిస్టియన్స్ దొరికిన వాళ్ళని దొరికినట్లు బంధించి సింహాలకు వేయడం, వాళ్ళని చాపల్లో చుట్టి తారు పోసి వాళ్ళకి అక్కడ వెలిగించి ఆ తారుని ముట్టించేసి చాపల్లో వీధి దీపాలుగా వాడుకుంటాడంట. తన ప్యాలెస్ నుంచి మరి మెయిన్ గేట్ వరకు చాలా దూరం అనమాట, ఇరువైపులా కూడా రాత్రి వీధి దీపాల్లాగా వాళ్ళని వెలిగించినప్పుడు వాళ్ళు కాలిపోతూ అని అరుస్తుంటే సంతోషపడి ఆ ఉంపుడు గత్తెలతో ఆయన జారత్వం చేస్తూ ఉండేవాడంట. చూడండి ఈ యాంటీ క్రైస్ట్కి ఎట్లాంటి స్పిరిట్స్ ఉంటాయో, జారత్వం చేస్తూ ఇట్లా ప్రజల్ని హింసిస్తూ అంత హింసిస్తూ ఉన్నాడనమాట. అయి ఈ హింసకి ముందు క్రిస్టియన్స్ని మరి కొద్దిగా ముందు లేదా ఆ టైంలో క్రీస్తు శకం 64లో ఈ క్రిస్టియన్స్ పడే బాధల్ని పేతురు కూడా చూస్తాడు, చాలా బాధపడతాడు, ప్రార్థన చేస్తాడు. ప్రభు చెప్తారు ఈ సమయంలోనే మీ విశ్వాసం పరీక్షించబడుతుంది, మీరు నిజంగా నా కొరకు నిలబడినట్లయితే మీరు ఈ శ్రమలకి భయపడరు. అప్పుడు ఆ హింసింపబడుతున్న క్రైస్తవుని రోమ్లో ఈయన సువార్త ద్వారా రక్షించబడిన వాళ్ళని ప్రోత్సహిస్తూ ఈ లేఖ రాస్తాడనమాట పేతురు. మీరు భయపడొద్దు, హింసలకి భయపడొద్దు, క్రైస్తవ జీవితంలో హింసలు ఒక భాగం, క్రాస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఆ క్రిస్టియన్ లైఫ్. యేసు ప్రభులాగా ఆయన శిష్యులమైన మనము ఎప్పుడు శ్రమల్ని పొందుతాం, అదే ఇరుకైన మార్గం, శ్రమల మార్గం, సిలువ మార్గం, పరలోకానికి మార్గం. కనుక మీరు విశ్వాసాన్ని కోల్పోకండి,
మీ విశ్వాసం పరీక్షించబడుతుంది. ఈ నిర్జీవమైన బంగారం, నశించిపోయే బంగారం కూడా అది మంచిదా కాదా అని తెలుసుకోవడానికి అగ్నిలో వేసి పరీక్షిస్తారు కదా. మరి సజీవమైన మన విశ్వాసం నిజమైందా కాదా అంటే శ్రమలు అనే అగ్నిలో పరీక్షించబడతాము. కనుక ఆ సమయంలో మీరు విశ్వాసాన్ని కోల్పోకూడదు. నిజంగా క్రీస్తు కొరకు మరణించడానికి నాకు దేవుడు ఎంత అవకాశం ఇచ్చారు, మేము యోగ్యులమైనాము అని మీరు సంతోషపడండి. నన్ను ఎట్లా చెరసాల్లో వేశారు, మమ్మల్ని అపోస్టులని కొట్టారు కొరడాలతో, తెలుసా, మేము చాలా సంతోషపడ్డాం. గాడ్ ఫౌండ్ అస్ వర్ది టు సఫర్ ఫర్ హిమ్. ఆయన కొరకు సఫర్ కావడానికి దేవుడు మమ్మల్ని యోగ్యులుగా భావించాడు, మనల్ని భావించుతున్నారు. రోమ్లో ఉన్న మిమ్మల్ని దేవుడు ప్రత్యేకంగా ప్రేమిస్తున్నారు. భయపడొద్దు. యేసు ప్రభు మీరు ఇట్లా రక్షించబడడానికి, ఆయనను తెలుసుకోవడానికి మీకోసము తండ్రికి ఏమిచ్చాడో తెలుసా? ఆయన వెండి బంగారాలు ఇవ్వలేదు, ఆయన తన అమూల్యమైన రక్తాన్ని మీ కొరకు ఇచ్చాడు. మీరు ఈ విషయం తెలుసుకోవాలండి. ఎప్పుడు కూడా రక్తం చిందకుండా పరిశుద్ధాత్మ అగ్ని దిగి రాదన్నమాట. ఎక్కడైతే మీరు పాత నిబంధనలో కూడా నేను చెప్తాను, ప్రతి చోట మీరు చూడండి, రక్తం చిందకుండా అగ్ని దిగి రాదన్నమాట. ఏలియా చూడండి, బలిని అర్పిస్తాడు, మరి కార్మేలు కొండ మీద బలిని అర్పిస్తాడు అన్నమాట. బలిని అర్పించిన తర్వాత, రక్తం అర్పించబడిన తర్వాత, మేకల రక్తము, గొర్రెల రక్తం, పశువుల రక్తం, అప్పుడు పరలోకం నుంచి అగ్ని దిగి వస్తుంది అన్నమాట. ఇప్పుడు మధురం నీ వాక్యంలో చిన్న విరామం తీసుకుందాం. తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం. మధురం మధురం నీ వాక్యం, నాకు దీపం నీ వాక్యం. పాత నిబంధనలో జంతువుల రక్తం అర్పించబడింది అగ్ని దిగి రావడానికి. నూతన నిబంధనలో దేవుని గొర్రె పిల్ల అయిన యేసు ప్రభు రక్తం అర్పించబడింది పరిశుద్ధాత్మని పొందడానికి. నా అభిషేకం, నా పరిశుద్ధాత్మ అభిషేకము యేసు ప్రభు రక్తం యొక్క ఖరీదు, అంత వెల చెల్లించబడింది. అందుకే నాకు చాలా, నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. యేసు ప్రభు పరలోకానికి వెళ్ళి పునరుత్థానుడైన తర్వాత మన కొరకు ఆయన తన రక్తాన్ని ఇచ్చాడు. హీబ్రూ 9:12 రాయబడి ఉంది, ఆయన మేకల రక్తాన్ని, గొర్రెల రక్తాన్ని తీసుకొని వెళ్ళలేదు, కానీ తాను సిలువలో చిందిన రక్తాన్ని తీసుకువెళ్ళి తండ్రికి అర్పించి, తండ్రి నా బిడ్డల పాపాలని, తండ్రి ఈ బిడ్డల పాపాలని మన్నించి, వాళ్ళు నాలాగా సువార్త బోధించాలి, అద్భుతాలు చేయాలి, కనుక వాళ్ళకి పరిశుద్ధాత్మనివ్వు. అప్పుడు తండ్రి స్వీకరిస్తాడు అన్నమాట కుమారుడిచ్చిన రక్తాన్ని. 7 పోస్తాడండి తండ్రి సన్నిధిలో ఆయన రక్తం. నేను యేసు రక్తం అనే బుక్లో రాశాను, మన పాప పరిహారం కొరకు, విమోచన కొరకు పరలోకానికి రావడానికి ఆయన తన రక్తాన్ని తండ్రికి ఇచ్చాడు. తండ్రి సన్నిధిలో పోస్తాడు. పాత నిబంధనలో అతి పవిత్ర స్థలంలోనికి యాజకుడు వెళ్ళి అక్కడ కరుణా పీఠం మీద ఆయన గొర్రె రక్తాన్ని, ఆ రోజు పాస్క పండుగ రోజు వధించిన గొర్రె పిల్ల రక్తాన్ని తీసుకెళ్ళి 7 పోస్తాడనమాట. అలాగే యేసు ప్రభు కూడా 7 తండ్రి సన్నిధిలో ఆయన రక్తాన్ని ఇచ్చి, నానా వీళ్ళకి పరిశుద్ధాత్మనివ్వండి, లేకపోతే ఈ శోధనలు జయించలేరు, నానా సువార్త బోధించలేరు, వాళ్ళు దయ్యాల్ని వెళ్ళగొట్టలేరు అని యేసు ప్రభు ప్రార్థిస్తున్నాడు అక్కడ తండ్రి గుడి ప్రక్కన. ఇక్కడ క్రింద మేడ పైగదిలో శిష్యులు ప్రార్థిస్తున్నారు. ఇక్కడ వీళ్ళు 10 ప్రార్థిస్తున్నారు. యేసు ప్రభు అక్కడ తండ్రిని ప్రార్థించాడు. ఎప్పుడైతే రక్తాన్ని తీసుకున్నాడో, నిబంధన రక్తం అంటే కవనెంట్ బ్లడ్ అన్నమాట, తండ్రి కుమారుల మధ్యలో ఆ రక్తం తీసుకున్న తర్వాత కవనెంట్ ఒప్పందం జరుగుతుంది. ఈ రక్తం తీసుకొని అందరి పాపాలు మన్నించు నాన్న, అప్పుడు తండ్రి మన్నిస్తాడనమాట. ఈ రక్తం తీసుకొని పరిశుద్ధాత్మనివ్వు నాన్న అన్నప్పుడు యేసు తండ్రి దేవుడు పరిశుద్ధాత్మని ఇస్తారు. ఆ పరిశుద్ధాత్మని యేసు ప్రభు తీసుకొని అపోస్తులకు ఇస్తారు. అప్పుడు పరిశుద్ధాత్మ సహాయంతో వాళ్ళు సువార్తని బోధిస్తారు, అలాగే అద్భుతాలు చేస్తారన్నమాట. ఇప్పటికీ కూడా మనందరికీ, ప్రతి ఒక్కరికి, నా కొరకు యేసు ప్రభు రక్తం ఇచ్చిన తర్వాతే నా పాపాల కొరకు, ఎందుకంటే నేను పాపిని కాబట్టి, నా పాపాలని నేను ఒప్పుకున్నప్పుడు నా పాపాలని మన్నించి తండ్రి దేవుడు యేసు క్రీస్తు ద్వారా నాకు పరిశుద్ధాత్మనిచ్చాడు.
అంటే నా కొరకు యేసు ప్రభు ప్రాణం రక్తం అర్పించబడింది. మన పరిశుద్ధాత్మ యొక్క విలువ అది అని మనం తెలుసుకోవాలండి, తెలుసుకొని మనం జీవించాలన్నమాట. అందువలన మీరు మీ కొరకు రక్తం చింది, రక్తం అర్పించాడు యేసు ప్రభు. ఆయన మన కొరకు ప్రాణం ఇచ్చాడు, కనుక మనం కూడా ఆయన కొరకు ప్రాణాలు అర్పించాలి అని వాళ్ళని ప్రోత్సహిస్తుంటే, బంధించడానికి రోమా ప్రభుత్వం అబ్బా ఇంకా ఎక్కడ క్రిస్టియన్స్ కనబడితే అక్కడ వాళ్ళని పట్టుకొని బంధిస్తుంటే వాళ్ళు పారిపోలేదండి, మమ్మల్ని బంధించండి అన్నారన్నమాట. సింహాలను విడిచిపెడితే ఓ దేవుని స్తుతించారు వాళ్ళు. సింహాలు వాళ్ళ మీదకి వస్తుంటే వాళ్ళు భయపడలేదు, ఒకరినొకరు ప్రోత్సహించుకున్నారు. వాళ్ళని ఇలా చాపల్లో చుట్టి మరి వీధి దీపాలుగా వాళ్ళు రాత్రి అంతా కాలిపోతున్నప్పుడు దేవుని స్తుతించారు. అదండి క్రైస్తవ విశ్వాసం, దాని కొరకు సిద్ధంగా ఉండండి. అదే పేతురు ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. ఈ లోకము దాని వ్యామోహం గతించిపోతుంది, కానీ దేవుని వాక్యాన్ని పాటించేవాడు చిరకాలం జీవిస్తాడు అని మొదటి అధ్యాయంలో చెప్తాడనమాట పేతురు మొదటి లేఖలో. అలాగే రెండో అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే, మీరు సైతానికి సంబంధించినవి అబద్ధాలు మానేసేయండి, దూషణ మానేసేయండి, పవిత్రంగా ఉండండి. ఎట్లా ప్రతిరోజు మీరు ఆత్మలో ఎదగాలి, నూతన జన్మ, న్యూ బార్న్ మారు మనసు అంటారు కదా, మీరు కొత్తగా జన్మించాలి. దేనివల్ల జన్మించాలంటే దేవుని వాక్కు వలన జన్మించాలి. న్యూ లైఫ్, బార్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ అనమాట. దేవుని వాక్యం మీరు ఏదేం చదువుతారో దాన్ని బట్టి మీ మనస్సుని మీరు మార్చుకోవాలన్నమాట, ఆలోచనలను మార్చుకోవాలి. అదే మరి పౌలు కూడా రోమా 12లో చెప్తాడండి, మీరు పరిశుద్ధంగా ఉండండి, సజీవం పరిశుద్ధంగా సజీవ యాగంగా మీ దేహాన్ని దేవునికి సమర్పించండి. దేవుని యొక్క వాక్యం ద్వారా మీ మనస్సులో పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్యం ద్వారా మానసికమైన మార్పు తీసుకొని రానిండు. లెట్ యువర్ మైండ్ బి రెన్యూడ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే వాక్యమే నీళ్ళతో పోలుస్తారు కదా, వాక్యం అనే నీళ్ళతో మిమ్మల్ని కడుగుతూ అంటాడు Ephesians 5:26. ఇది నాకు చాలా చాలా చెప్పాలనండి. మనము న్యూ బార్న్ అంటే ఈ లోకపు నీళ్ళలో మునగడం ద్వారా కాదు, అది ఒక సైనే. లోపల నేను మారాను అంతరంగంలో అని చెప్పడానికి ఒక ఎక్స్టర్నల్ సైన్ అన్నమాట. నేను ఈ తాళిని ధరించానంటే నేను చెప్తున్నాను నా భర్తకి నమ్మకంగా ఉంటానని, కానీ ఇది ధరించినంత మాత్రాన నమ్మకంగా ఉన్నాను లేదనేది నా హృదయానికి తెలియాలండి. అది నీ హృదయంలో అంత ఇక్కడ మనసులో మార్పు, అంతరంగంలో మార్పు వాక్యం ద్వారా రావాలి. ఇక్కడ వాక్యం ఏం చెప్తున్నాడు చూడండి, ఆయన సమస్త దుష్టత్వానికి దూరంగా ఉండండి. పౌలు లేఖలు చాలా పవర్ఫుల్ అండి. ఫస్ట్ పోప్ అన్నమాట, లెటర్స్ బై ఫస్ట్ పోప్. మన జీవితం యేసుక్రీస్తులాగా జీవించడానికి మనకు ఎంత బలాన్ని ఇస్తాయో ఆ రోజులలో ఈ లేఖ, ఆయన రాసిన లేఖ క్రైస్తవులు యేసు ప్రభు కొరకు మరణించడానికి వాళ్ళని తయారు చేసాయి. వాళ్ళు చాలా సంతోషపడ్డారు. అందుకే ఈ లేఖల తర్వాత మీరు చూడండి, 200 సంవత్సరాల తర్వాత కూడా ఆగ్నేస్, 12 సంవత్సరాల అమ్మాయి, మీరు నన్ను కాలుస్తారా, కాల్చండి, కత్తితో నరుకుతారా, నరకండి, మా జీజస్ దగ్గరికి నేను తొందరగా వెళ్తాను. సిసీలియాని అలాగే చేస్తారండి, లూసీని అలాగే చేస్తారు. పాలికార్ప్ బిషప్ గారు ఈ యోహాన్కి దర్శన గ్రంథం రాశాడు కదా, యోహాన్కి శిష్యుడు అనమాట, ఆయన శిష్యుడు. ఆయన కూడా చూడండి, ఆయనని కూడా అయ్యో సింహాలకు వేయాలని 84 సంవత్సరాల వయసులో ఆయనను బంధిస్తారు. బంధించి తీసుకొని వెళ్తుంటే రోమా సైనికులు చెప్తారు, యేసు ప్రభు తెలియదని చెప్పాయా, నేను విడిచిపెడతాం, ఇంత వృద్ధుడివి, నిన్ను సింహాలకి వేస్తే మేము చూడలేకపోతున్నాం, ఎంత పరిశుద్ధంగా ఉన్నాం. అప్పుడు ఆయన ఏమంటారంటే, 84 సంవత్సరాలు నన్ను కాచి కాపాడిన నా దేవుణ్ణి ఈ మట్టి శరీరం కాపాడుకోవడానికి నా క్రీస్తు నాకు తెలియదని చెప్పాలా, నేను వెయిట్ చేస్తున్నాను, నా క్రీస్తుని నేను ప్రేమించాలని ప్రేమిస్తున్నానని చెప్పాలి, నేను ఆయన కొరకు రక్తం చెందాలి అని తనని సమర్పించుకుంటాడనమాట. అట్లా ఈ పేతురు లేఖలు, యోహాన్ లేఖలు వాళ్ళని సిద్ధం చేశాయి. అదండి క్రైస్తవత్వం, ప్రభు కొరకు ప్రాణాలు ఇవ్వడానికి మనల్ని సిద్ధం చేసుకోవాలి, యేసు ప్రభు కొరకు జీవించాలి, ఈ మట్టి శరీరం కొరకు, ఈ జారత్వం కొరకు, లోక ఆశల కొరకు ఆత్మని మనం పోగొట్టుకోకూడదు అనమాట. అది 2వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు చూడండి. మీరు ఇంకా చదివితే చాలా బాగుంటాయి పేతురు లేఖలు. మీరు నూతన జన్మ, న్యూ బార్న్, న్యూ లైఫ్ ఎట్లా అంటే దేవుని వాక్యం ద్వారా.
సమస్త దుష్టత్వానికి దూరంగా ఉండండి. ఏమాత్రం అబద్ధాలు ఆడొద్దు, కపటం ఉండొద్దు, అసూయ ఉండొద్దు మీకు. మీరు ఆ నూతనంగా జన్మించిన శిష్యు తల్లి పాలు ఎట్లా తాగుతాడు, తాగి ఎట్లా ఎదుగుతాడు కదా. మీరు మీ ఆత్మ అనే నూతన శిశువు ఈ తల్లిపాలు అనే దేవుని వాక్యం తాగి తిని పాటించడం ద్వారా మీరు ఎదగాలి అని చెప్తాడు. ఎవరైతే యేసు ప్రభు ఇప్పుడు ఆయన మూలరాయి దేవాలయం కట్టడానికి, ఆధ్యాత్మిక దేవాలయానికి మూలరాయి యేసు ప్రభు, తర్వాత పేతురు అపోస్తులు, తర్వాత పౌలు, ఇంకా చాలామంది, పాలికార్ బిషప్ గారు చెప్తున్నాను కదా, ఆగ్నేసు పునీతులు, ఇంకా చాలామంది ఉన్నారు. అలా ఆ యేసు ప్రభు మూలరాయి అంటే ఆయన లక్షణాలు. ఆ రాయికి కొలతలు ఉంటాయిగా, పొడవు, వెడల్పు, ఎత్తు, పరిశుద్ధత, కరుణ, యేసుప్రభు మంచితనం, యేసుప్రభు లక్షణాలు, ఆత్మఫలాలు మనలో కూడా ఉంటే పరిశుద్ధాత్మ మనల్ని ఒక మంచి రాయిగా చెక్కుతాడనమాట. యేసుప్రభు పునాది రాయిగా, అపోస్తులు పునాది రాళ్ళుగా కట్టిన ఆధ్యాత్మిక దేవాలయంలో సజీవమైన రాళ్ళుగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఉపయోగింపనిండు. కపటం వెళ్ళిపోవాలి, కొట్టేసేయాలి కపటం, అబద్ధాలు, దుష్టత్వం ఇవన్నీ కొట్టేసేయాలి. జారత్వం చెక్కి 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 మంచి రాయిగా మిమ్మల్ని కానివ్వండి అని చెప్తున్నాడు అనమాట. ఆ తర్వాత మీరు మెల్లమెల్లగా చదువుకోండి. మీరు దేవునికి భయపడము అంటే మీరు అధికారులకి లోబడి ఉండండి అని చెప్తాడు అనమాట. మీ అధికారులకు, యజమానులకు మీరు ఎక్కడున్నారో వాళ్ళకి లోబడి ఉండండి. యేసు ప్రభు ఎలా దేవునికి లోబడ్డాడు, ఈ లోకపు అధికారులకి, యూదుడుగా ఉన్నప్పుడు, లేదా వాళ్ళ తల్లిదండ్రులకి, తర్వాత యూదుడుగా ఉన్నప్పుడు మోషే ధర్మశాస్త్రాన్ని ప్రకారం అన్నీ చేశాడనమాట. మీరు కూడా అలాగే ఉండండి. యేసు ప్రభు ఎంత కష్టపడి, శ్రమలు పడి, ఒక మాదిరిగా మనకి తన అడుగుజాడల్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళాడు. శ్రమలు పడ్డాడు. తండ్రి దేవుడు చెప్పాడు, నువ్వు సిలువలో మరణించాలి. మరణించాడు ఆయన. ఆయన మనకు ఒక మంచి మాదిరిగా, ఒక ఎగ్జాంపుల్గా ఉన్నాడు. కనుక మీరు ఆయన అడుగుజాడల్లో నడవండి అని చెప్పి పేతురు చెప్తూ ఉన్నాడు అనమాట. ఆయన పాపరహితుడు కానీ మన కొరకు ఆయన మరణించి మనల్ని నీతిమంతులుగా చేశాడు అని చెప్పిన తర్వాత సఫరింగ్ గురించి చెప్తాడనమాట. ఆ తర్వాత మూడో అధ్యాయంలోకి వస్తే ఆయన భార్య భర్తల్ని గురించి చెప్తున్నాడు. ముందుగా భార్యల్ని గురించి చెప్తున్నాడు అనమాట. ఇక్కడ భార్యల్ని గురించి చెప్తున్నాడు. భార్యలారా, మీరు కూడా మీ భర్తలకు విధేయత కలిగి ఉండాలి. మరి అందరూ మగవాళ్ళు పనిచేసే చోట కానీ, సంఘంలో కానీ పెద్దలకు ఎలా లోబడి ఉండాలో మీరు మీ భర్తలకి లోబడి ఉండాలి. ఒకవేళ మీ భర్త అవిశ్వాసి అయితే మీరు ఒక్క మాట పలకకుండా మీ మంచి ప్రవర్తన ద్వారా మీ భర్తని మార్చుకొనండి, ప్రేమ ద్వారా మార్చుకొనండి. మీ సౌందర్యము ఈ బాహ్య సౌందర్యం కాదు, జడలు అల్లుకొనుట, అలంకరించుకొనుట ఇవన్నీ కాకుండా మీ సౌందర్యం ఆంతరంగికమైనదై ఉండాలి. అది సాధువును అక్షయమగు ఆంతరంగిక సౌందర్యం. సాధు అంటే సాఫ్ట్గా, జెంటిల్గా, సున్నితంగా, ప్రేమగా మీ మంచి ప్రవర్తన ద్వారా మార్చుకొనండి. సారాని జ్ఞాపకం చేసుకోనండి. ఆమె ఎంత ఓర్పు కలిగి ఉండింది అబ్రహాంతో ఉన్నప్పుడు. అబ్రహాం ఆమెను చెల్లెలని చెప్తే రాజులు, ఫరో రాజు, అబిమెలెక్ రాజు ఆమెను భార్యగా చేసుకోబోతారు. తర్వాత మరి హగారు వచ్చిన తర్వాత ఇంకా శ్రమలు, అన్నిటినీ ఓర్చుకుంది ఆమె. ఆమె తన విశ్వాసాన్ని కాపాడుకుంది, ఆంతరంగిక సౌందర్యాన్ని కలిగి ఉండి దేవుని యందు విశ్వాసం, దేవుణ్ణి పట్టుకుంది, తన భర్తని ప్రభు అని పిలిచింది. మీరు కూడా అలాగే ఉంటే మీరు కూడా రక్షణలో మీ భర్తలతో పాటు పాలివారవుతారు. అలాగే భర్తలకి చెప్తున్నాడు, మీరు మీ భార్యల పట్ల క్రూరంగా ఉండొద్దు, ప్రేమగా ఉండండి. క్రీస్తు ఎంత ప్రేమగా తన బిడ్డలైన మనల్ని ప్రేమించి తన ప్రాణం ఇచ్చాడో అలా మీరు ప్రేమ కలిగి ఉండండి అని చెప్పి మరి మూడో అధ్యాయం. మీరు కూడా మీ భార్యల్ని అలాగే ప్రేమించండి, ప్రేమ కలిగి ఉండండి. ప్రేమ పెక్కు పాపాలని భరిస్తుంది. మీరు మంచి జీవితం, ఆనందంగా జీవించాలి అని శుభప్రదమైన దినాల్ని మీరు కోరుకుంటే అబద్ధాలు ఆడకండి, దుర్భాషలు ఆడకండి. అబ్రహాం దీవెనలకి వారసులు కావడానికి మీరు పిలువబడ్డారు. యు ఆర్ కాల్ టు ఇన్హెరిట్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ అబ్రహాం. సో డు నాట్ టెల్ లైస్, డు నాట్ యూజ్ అబ్యూజివ్ లాంగ్వేజ్. దేవుడు నీతిమంతుల్ని ఒక కంట కనిపెట్టుకొని ఉండి వాళ్ళ ప్రార్థనల్ని ఆలకిస్తాడు. కనుక మీరు ఇలా జీవించండి, కుటుంబంలో ప్రేమ ఉండాలి, నీతి ఉండాలి అని చెప్తాడనమాట.
ఇంకా మనం కొంచెం 4వ అధ్యాయం అక్కడ చూసినట్లయితే శరీరంలో ఎవరైనా కష్టపడినప్పుడు ఆ వ్యక్తి పాపం నుంచి విడుదలని పొందుతాడు. మీరు మంచి చేసినప్పుడు అవమానాలు పొందుతూ ఉండొచ్చు. పనిచేసే చోట, ఇంట్లో కూడా మంచి చేస్తున్నారు కానీ మీకే శ్రమలు వస్తున్నాయి. మంచి చేసి మీరు శ్రమలు పడినప్పుడు దేవుడు మీకు బహుమతిని ఇస్తాడు. అన్నిటికీ తుది సమయం ఆసన్నమైంది, కనుక సిద్ధంగా ఉండండి. సైతాన్ కూడా ఎట్లా గర్జించే సింహంలాగా చూస్తున్నాడు ఎవరిని కబలించాలని. అయితే మీరు వాడికి బలి కావద్దు, వినయం కలిగి ఉండండి. గర్వం వద్దు, దేవుని బలమైన హస్తం క్రింద వినయంగా ఉండండి. మీ శ్రమలన్నిటికీ తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. నేను ఈ చిన్న లేఖ సిల్వాస్ సహాయంతో రాస్తున్నాను. అంటే ఆ శిలాసే అయి ఉండొచ్చు అంటారనమాట బైబిల్ పండితులు. ఇందాక మనం చూసాం కదా, లేఖను తీసుకొని వెళ్ళారు చూడండి అన్యుల దగ్గరికి. మరి తర్వాత పౌల్తో ఉంటాడు ఆయన, ఒక ఈయన అయి ఉండొచ్చు అంటారనమాట. ఎందుకంటే పేతురికి చదువు రాదు, కనుక శిలాసు సహాయంతో నేను ఈ లేఖను రాస్తున్నాను అని చెప్పి ప్రేమపూరితమైనటువంటి ముద్దుతో ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొనండి. క్రీస్తు నందున్న మీకు అందరికీ సమాధానం కలుగునుగాక అంటూ పేతురు తన లేఖను ముగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. మరి మాకు మొదటి పరిశుద్ధ తండ్రి గారైన పేతురు ద్వారా మీరిచ్చిన సందేశాన్ని మేము స్వీకరించి ప్రభా మీ కొరకు శ్రమలు పడడానికి సిద్ధంగా ఉండడానికి మాకు అభిషేకాన్ని దయచేయండి. ప్రతిరోజు నాయన మీ వాక్యం చదవడం ద్వారా మా మనసులని రెన్యూ చేసుకునే కృపను దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు ప్రభు కొరకు శ్రమలు పడడానికి దేవుడు మనల్ని సిద్ధం చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ.